ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా వాడి వేడిగా కొనసాగుతున్న తరుణంలో కొన్ని కొన్ని అవాక్కయ్యే నిజాలు, అది కూడా ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీకి, ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశాన్ని ఇరుకుని పెట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారో, లేదంటే నిజాలను ఇదే టైంలో బయట పెడితే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి అనే ఉద్దేశంతో బయట పెడతారో తెలియదు, కానీ కొన్ని కొన్ని నిజాలు మాత్రం షాక్ ఇచ్చే విధంగా ఉంటాయి. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ సలహాదారు, ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక సంచలనం సృష్టిస్తున్నాయి. ఎందుకు అంటే ఒక పక్క మండలి రద్దు అంశం, ఎమ్మెల్సీలు ఎంతమంది ఉంటారు, ఎంతమంది బయటకు వచ్చేస్తారు అనే టెన్షన్లో తెలుగుదేశం పార్టీ ఉన్న తరుణంలో తమ్ముళ్ళు ఎంతవరకు సహకరిస్తారు తమ పార్టీకి అని అధినేత ఆలోచిస్తున్న టైంలో, తమ పార్టీతో తమ పార్టీలో ఉన్న కీలక నేతలతో దాదాపు తెలుగుదేశం పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అనే ఒక వార్త ఇప్పుడు చాలా హల్చల్ చేస్తుంది. అది కూడా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకు అంటే ప్రస్తుతం తమకుతో 17 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, కానీ వాళ్ళని తీసుకుని ఏం చేసుకుంటాం అందుకే దూరంగా పెడుతున్నాం అని చెప్పడం. అంటే నిజంగా 17 మంది టచ్లో ఉంటే వాస్తవానికి ఆల్రెడీ 151 స్థానాల్లో గెలిస్తే ప్రస్తుతం 2 అనుకూలంగానే ఉన్నారు, జనసేన పార్టీ ఎమ్మెల్యే కూడా అనుకూలంగానే ఉన్నారు. అంటే 3 ప్రస్తుతం వీళ్ళ గెలుచుకోలేకపోయినా ఆ 3 స్థానాలు కూడా ఒక రకంగా కలిసి వచ్చాయని అనుకోవాలి. అంటే 151+3 అంటే 154 స్థానాలు 175లో వైఎస్ఆర్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయి, 151 ఏమో సొంత స్థానాలు. ఇలాంటి టైంలో ఇంకొక 17 మంది వస్తే నెంబర్ పెరుగుద్ది తప్ప అంత నీడ్ అయితే లేదు. అదే విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు ఎందుకు ఇప్పుడు ప్రస్తావనకు వచ్చాయి అంటే, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనే ఒక అయోమయ గందరగోళంలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. అందుకే అధికారంలో ఉన్న వైసీపీతో కలిసి నడిస్తే తమ రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది, అలాగే తమను నమ్మి ఓట్లేసిన తమ నియోజకవర్గ ప్రజలకు ఎంతో కొంత మేలు చేసేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే పార్టీ మారిపోవాలనే ఉద్దేశంతో సిద్ధంగా ఉన్నారు ఈ 17 మంది ఎమ్మెల్యేలు, అందుకే వైసీపీతో టచ్లో ఉన్నారు అనేది ఒక ప్రాథమిక సమాచారం. అయితే ప్రతి విషయంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు అడ్డుపడుతూ ఏదో విధంగా వైసీపీని, అధికార పార్టీని ఇరుకుని పెట్టాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళుతున్న తరుణంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఒక షాక్ ఇవ్వాలి అంటే ఏదో ఒక టైంలో ఆ 17 మంది ఎమ్మెల్యేలతో కూడా చర్చించి మంత్రాలు జరిపి అలాగే ఫిరాయింపులు ప్రోత్సహించే ఉద్దేశం తమకు లేదని ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ చెబుతుంది కాబట్టి ప్రోత్సహించకుండా రాజీనామాలు చేసి ఒకవేళ పార్టీ మారేందుకు ఎవరైనా సిద్ధంగా ఉంటే రావచ్చు అని చెప్పి ఒక సంకేతాలు కూడా వైసీపీ నుంచి వెళ్ళాయి అనేది ఒక సమాచారం. అయితే ఆ 17 మందిలో రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఎంతమంది, ఒకవేళ రాజీనామా చేస్తే మళ్ళీ అదే ప్రాంతం నుంచి గెలుపొందుతారా లేదా, ఒకవేళ అప్పుడు రెబల్స్ బెడద పెరుగుతుందా లేదా, లేదా పార్టీలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వేటు వేయించుకొని ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉండి పొలంనే వంశీ గారు చేసినట్టు అదే బాటలో ముందుకు వెళుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తూ గడిపేస్తారా ఈ 4.5 ఏళ్ళు. కానీ భవిష్యత్తులో చాలా మార్పులు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.